రెచ్చగొట్టే విషయాలు, మతాలు మార్చే విషయాలు, దోపిడీ జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది, మనం అణిచివేయబడ్డాం, ఆ విషయాలు చెప్తారు. కానీ జరిగిన మంచి విషయాలు మాత్రం పక్కన పెట్టేస్తున్న వ్యవస్థ కనబడుతుంది. కాబట్టి ఒకటి, మనం ఎవరిని కూడా ఏ మతాన్ని కూడా హిందూ మతం ఎప్పుడు కించపరచదు. మీకు తెలుసో తెలీదో, ఏ హిందూ రాజు కూడా ఇతర దేశాల మీద దాడి చేసిన పరిస్థితులు ఎక్కడా లేవు, ఎక్కడా లేవు. మనలో మనం పోట్లాడుకున్నాం, అన్నదమ్ములుగా ఉన్న మన కుటుంబంలో ఈ రాజ్యం నాది నీ రాజ్యం అది పోట్లాడుకున్నాం, కానీ ఇతర మతాల మీద ఎక్కడ దాడి చేసిన సంఘటనలు మన మన ప్రాంతాల్లో లేవు. కానీ వారే మన దేవుణ్ణి రాళ్ళు రప్పుడు దెయ్యాలు పుత్తలని మన ఎవరో కాదు, మొన్నటి వరకు మన అన్నయ్యగా తమ్ముడిగా అక్కగా బావగా పెదనాన్నగా ఉన్న వ్యక్తులే. అజ్ఞానం ప్రవేశించి తప్పుదారులకు వెళ్ళిపోయి తాను ఏ తల్లిదండ్రులు పుట్టాడు అది మర్చిపోయి పక్క ఇంటికి వెళ్ళిపోయి ఇంటి మీద రాలేయడం అనమాట. దీనికన్నా దారుణం మరొకటి ఉండదు. కావున మనందరం కూడా అటువంటి పరిస్థితులు వద్దు. అటువంటి వ్యక్తులు మీకు ఎదురైనా కూడా మా విజయ్ గారికి సమాచారం ఇస్తే మేము వస్తాం, ఈ ప్రాంతానికి ఎప్పుడు కావాలన్నప్పుడు నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాం. ఏ మతాన్ని విమర్శ చేయం, కానీ మా మతం జోలికి వస్తే మాత్రం ఈపులు పగిలిపోతాయి. ఏం పగిలిపోతాయి? ఈపులు పగిలిపోతాయి. దానికి ఎవరు లెక్క చేసే పని లేదు. హిందూ ధర్మాన్ని తోలనాడినా, హిందూ ధర్మాన్ని ఏది చూపించినా ఊరుకో. ఎందుకంటే ఇప్పుడు మనలో చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు, ఇంజనీరింగ్ చదవాలనుకున్నానా, ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలా, 4 సంవత్సరాలు అవ్వాలా, పాస్ అవ్వాలా, సర్టిఫికేట్ తీసుకోవాలా? ఆ సర్టిఫికేట్ చూపిస్తేనే కదా ఉద్యోగం ఇచ్చేది, అది ఉద్యోగం ఇస్తాడా? అలాగే దేవుడు లేడు, ఇదంతా కాదు అన్న అజ్ఞానంతో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఆ 4 సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేయమనండి. ఆ కుటుంబాన్ని ఆ వ్యక్తి నేనే పోషిస్తాను 4 సంవత్సరాలు కూడా. ఆ తర్వాత నాకన్నా ముందు భగవంతుడు ఉన్నాడు అని చేయకూడదు, నువ్వే పోతావు. కాబట్టి విమర్శ చేసే ముందు నువ్వు అసలు చదువుకో, దీంట్లో దిగు, ఆ తర్వాత మాట్లాడు, మేము విశ్వసిస్తాం నమ్ముతాం. అంతేగాని నీ ఎదుగుదల కోసము, నీ వర్గం కోసము అన్నట్టుగా మతాలు సృష్టించి గొడవలు పెడుతూ ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి హిందూ సమాజం అంతా కూడా కలసిమెలిసి ఉన్నాం. కులం, జాతి, లింగ, వర్ణ, వర్గ వయోభేదాలకి స్వస్తి. ఉన్నది ఒకటే, మానవత్వం. తోటి మనిషిలో భగవంతుని చూద్దాం, తనతో పాటు కలిసి ప్రయాణం చేద్దాం. నేను తినేదాని తిండిలో ఒక పూట ఆపుకొని లేని వాళ్ళకి ఇస్తాను, అదే అసలైన సంస్కారం. ఆ సంస్కారం ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు అక్కడ ఉండి తీరుతాడు. ఆ సంస్కారం చేసే మోములు ఆ మొహంలోనే భగవంతుడు దర్శనమిస్తాడు. కావున కులాల కుమ్ములాటలు కానివ్వండి, వర్గాల పోరాటాలు కానీ ఏమీ లేకుండా మనందరం కూడా కలిసిమెలిసి సహజీవనం సాగిస్తూ ముందుకు సాగుదాం. మీకు ఎదురైన ఇబ్బందులు ఎదురైనా అనుకోండి చెప్పండి, మేము కూడా మా పెద్దలతో సంప్రదించి ఎట్లా అయినా సరే వాటి పరిష్కారం చేసే మార్గంగా ముందుకు తీసుకువెళ్తామని చెప్తూ, శ్రీశైల దేవస్థానం ధ్వజస్తంభ వయసు 3500 సంవత్సరాలు. ఎంత? ఈ కొత్తగా పుట్టిన మతాలే 2000 ఉంటే మా శ్రీశైల ధ్వజస్తంభంత వయసు లేదండి ఈ మతాల యొక్క పుట్టుక, మీరా మనకు చెప్పేదండి? కాబట్టి అటువంటి చిన్న చిన్న పోకడలు ఎవరైనా చెప్పినా కూడా వారితో యుద్ధాలు, పోట్లాట్లు, కొట్లాట్లు అలాంటివి వద్దు సుమా, మాటకి మాట సమాధానం చెబుదాం. ఖచ్చితంగా నా తల్లిదండ్రులు నేను పుట్టాను కాబట్టి నేను నా మతం మారను. ఎందుకంటే హిందూ ధర్మం అన్నారు, హిందూ మతం అని ఇక్కడ చెప్పలా. సామాజికపరమైన జీవన విధానాన్ని తెలియపరచడానికే హిందూ ధర్మం పుట్టింది. హిందూ అనేక దేశాల్లో ఇప్పటికీ సుమారుగా 50 పైచిలకు దేశాల్లో బైబిల్ నిషేధించారు వారి దేశం నుంచి. మా దేశంలో బైబిల్ తీసుకురావడం వీల్లేదని 50 పైచిలకు దేశాల్లో బైబిల్ నిషేధించారు. అక్కడక్కడ బైబిల్ ఉంటాగలేదు, చదవటాగలేదు, అది దేశ బహిష్కరణ విధిస్తున్నారు. చైనా దేశంలో మొత్తం ఉన్న చర్చలు మాత్రం ప్రకృతి మొత్తం పడగొట్టేశారు. రష్యా దేశంలో అవన్నీ కూడా యోగా కేంద్రాలుగాను కృష్ణాలయాలుగా మారిపోయినాయి. కాబట్టి ప్రపంచం అంతా కూడా హిందూ ధర్మం వైపు చూస్తుంది. కాబట్టి మన తోటి వాళ్ళని మనం చెప్పుకుందాం, మన యొక్క గొప్పతనాన్ని చెప్పుకుందాం. వారిని ఎక్కడ తోలనాడద్దు, వారిని ఎక్కడ తిట్టడాలు, పొట్లాట్లు అసలొద్దు. మన ధర్మాన్ని మనం చెప్పుకుందాం, మన ధర్మం నుంచి మారి వెళ్తున్న వారికి తెలియపరుద్దాం. నీ తాత పేరేంటి అడగండి, నీ ముత్తాత పేరేంటి అడగండి, నువ్వెక్కడ పుట్టావు అడగండి. కృష్ణానది, కృష్ణానది ఎవరు పేరు పెట్టారండి? మీరు నేను పెట్టావా? దేవుడి పేరుతో ఎప్పటి నుంచో ఉందా? నీళ్ళు తాగట్లా? మరి మేము ఇస్తే ప్రసాదం తీసుకోవాలంటున్నారుగా, అయితే వాళ్ళ నుంచి ఇక్కడ భారతదేశం నీరు తాగడం మానేయండి. నీళ్ళు తాగాలంటే ఆ దర్శనం వెళ్ళిపోండి, వాళ్ళు రమ్మంటారో చూసుకోండి, అక్కడ తీసుకోండి. చనిపోయిన తర్వాత బాక్సులు, ప్లేట్ ఖర్చులు మేమే పెట్టుకుంటాం, ఆ దేశంలో మమ్మల్ని పాతి పెడతామని అడగండి. మళ్ళీ ఈ దేశంలోనే, ఈ భరతమాత ఒడిలోనే మనం కరణం అవ్వాలి, పాతి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలన్నీ మాట్లాడుతూ తప్పుదారి పట్టిస్తున్న వ్యవస్థ ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా మనం ఉండాలి, మన యొక్క ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి, మన జాతి సంరక్షణే మనం చేసుకోవాలి.
లోకా సమస్త శుకినో భవంతు, సర్వేజన శుకినో భవంతు, శుభం భూయాత్.